సార్ నమస్కారం సార్. నమస్కారం. రీసెంట్గా జోగి రమేష్ గారి వాళ్ళ అబ్బాయి జోగి రాజీవ్ అండి, అతను అరెస్ట్ చేయడమాట. ఏంటంటే ఒక స్థలం అగ్రిగోల్డ్ వాళ్ళు అది ఇది స్థలంను ఒక సిఐడి డిపార్ట్మెంట్ వాళ్ళ ఆధీనంలో ఉంది, సుమారు 2000 గజాలు. వీళ్ళు ఏదో ఒక స్థలం కొన్నారండి, దాని పక్క స్థలం ఏదో స్థలం కొని దానికి ఒక సర్వే నెంబర్ వేశారు. సర్వే నెంబర్ వేసిన తర్వాత రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత పేపర్లో ప్రకటించారు, ఏమని బై మిస్టేక్ పడింది సర్వే నెంబరు, ఆ సర్వే నెంబర్ కాదు ఇంకో సర్వే నెంబర్ అని చెప్పేసి 88 నెంబర్ అని పెట్టారండి. ఆ సర్వే నెంబర్ ఏంటి, 2000 గజాలు ఉన్నటువంటి అగ్రిగోల్డ్ ఆధీనంలో, అది ప్రభుత్వ ఆధీనంలో ఉందన్నమాట అండి, ఒక సిఐడి డిపార్ట్మెంట్. దాన్ని మళ్ళీ ఏం చేశారు, దాన్ని తీసుకెళ్ళి ఇంకోళ్ళు కంపించారండి దాన్ని. అవును, అంటే మొత్తానికి అది ప్రభుత్వం అనుకోండి, అది ప్రభుత్వ స్థలం అనుకోండి, అది దాన్ని వీళ్ళు అమ్మిశారు వీళ్ళు. అవును, ఆయన దాని మీద ఏసీబీ వాళ్ళు అరెస్ట్ చేసి జైలుకి పంపించారండి. ఇది ఎలా సాధ్యమైందంటారు, అట్లా కొనుక్కునే వాళ్ళందరూ ఏమవుతారు సార్? ఇప్పుడు గవర్నమెంట్లో రూల్స్ ఎలా పెడతారంటే, ఒక రూల్ పెడితే దాన్ని ప్రచ్ఛన్నాయంగా ఒక లూప్ హోల్ పెడతారు. రూల్ వేరు, రూల్స్ ఆర్ మేడ్ ఫర్ బ్యాడ్ పీపుల్. ఇంకోటి ఏంటంటే, అక్కడ ఉన్నటువంటి సర్వేయరు తర్వాత రిజిస్టర్ సబ్ రిజిస్టర్ వీళ్ళందరూ కూడా సస్పెండ్ అయిపోయారు. అదేనండి, ఇప్పుడు రూల్స్ పెట్టి దేనికి, ఒక సిస్టమ్ పద్ధతిగా ఫాలో అయ్యి ఈ తప్పు చేసే వాళ్ళకి రూల్స్ పెడతారు. కానీ అన్ఫార్చునేట్ ఇన్ ఇండియా రూల్స్ ఆర్ ఫాలోడ్ బై గుడ్ పీపుల్, బ్యాడ్ పీపుల్ రూల్స్ ఫాలో కారు. ఆ రూల్స్ క్రియేట్ చేస్తారంతే, క్రియేట్ చేయడం వేరు, ట్రెండ్ సెట్ చేయడం వేరు, ట్రెండ్ ఫాలో అవడం వేరు. ఓకే, పవన్ కళ్యాణ్ గారు డైలాగ్ ట్రెండ్ సెట్ చేస్తారు. అట్లా గవర్నమెంట్ లో ఎవ్రీథింగ్ ఇస్ బాగుంది ఇండియాలో, ఇట్ ఓన్లీ హ్యాపెన్స్ ఇన్ ఇండియా అని ఒక పార్ట్ ఉంది. అవునండి, అన్ని అవును, ఏది చేసినా అవునండి, ఇండియాలో అన్ని పాసిబుల్లే. మనకి ఉన్న ఇన్ఫ్లుయెన్స్, మనకున్న మనీ, మనకున్న కండబలం, గుండె బలం, సుమోల్ బలం అన్నీ ఉన్నాయి. ఒకే బండి మీద 10 మంది వెళ్తుంటారు, పెద్ద మోటార్ వేసుకెళ్ళిపోయి ఒక మోటార్ సైకిల్ తీసుకెళ్లిపోతుంటారు. లారీ మోటార్ సైకిల్ అనేది ఇద్దరు డిజైన్ చేశారండి, భార్య భర్త అన్నాచెల్లె ఎవరు ఇద్దరు మనుషులకి. అందులో నేను బంజారాహిల్స్ ఎక్స్ప్రెషన్ నాగార్జున సర్కిల్ దగ్గర చూసుకే హప్పు ఉంటుంది ఇలాగా. అందులో ఎలా, ఆ బండి మీద 6 గురు 7 గురు ఉంటారు, వైఫ్ అలా ఉంటారు, వైఫ్ కి అలా ఉంటారు, మధ్యలో ఇద్దరు ఉంటారు, వైఫ్ గోధులో ఉంటాడు, భుజాల మీద ఒకటి ఉంటాడు, హ్యాండిల్ ముందు ఒకటి ఉంటాడు, బండి ఏం నడుస్తుంది? కొన్ని ఏమైనా నార్మల్ పర్సనాలిటీ అంటే మిమ్మల్ని అన్న మించిపోయిన పర్సనాలిటీస్ ఉంటాయి. సో డిజైన్ చేసింది 2 మనుషులు, మాక్సిమం కొన్ని అర్జెంట్ అయితే 3 గురు. 8 మంది ఎక్కితే బండి ఎలా పనిచేస్తారు? సంవత్సరం రావాల్సిన 2 నెలలు పడిపోతుంది. అలాగే ఏంటంటే ఇవి కబ్జాలు, ఇల్లీగల్ రిజిస్ట్రేషన్. ఒకసారి మీకు చెప్తాను, వరంగల్ ఎక్కడో పోలీస్ కమిషనర్ ఆఫీస్నే రిజిస్టర్ చేశాడు సబ్ రిజిస్టర్, 16% ఉండేది స్టాంప్ డ్యూటీ అప్పుడు, 15-20 ఇయర్స్ బ్యాక్. ఇప్పుడు 7.6, అప్పుడు 16% ఉండేది, అంటే 100,000 రూపాయలకి 16,000 కట్టాలి. సో కమిషనర్ ఆఫీసే లేఅవుట్లో వేసి పెట్టారు, ఆ ప్లాట్ నెంబర్ అది రిజిస్టర్ చేస్తాడు వేరే వాడికి, అది గవర్నమెంట్ ఆఫీస్ అది. రిజిస్టర్ని ప్రెషర్ ఎవరు మీలో ఛానల్ అడిగితే ఏంటంటే, నాకు డ్యూటీ ముఖ్యం, స్టాంప్ డ్యూటీ వస్తుంది, అది ఎవడైతే నాకు అనొస్తాను. సో రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత వర్జిన్ ప్రాపర్టీ అనుకోకూడదు, వన్ ఆఫ్ ది ఎలిజిబిలిటీ. సో కబ్జా చేయడం అనేది, మన మినిస్టర్ కూడా ఒక ఆయన పేరు చెప్పను, చనిపోయారు ఇప్పుడు లేరు, ఖాళీ జాగా కనిపిస్తే జెండా పాతాడు. అక్కడ రోడ్డు మీద వెళ్తున్నాం, సీనియర్లు ఈ ప్లాట్ ఖాళీ ఉంది, జెండా పాతేసే అని పంపించేసి అది ఇమీడియట్ గుడ్స్ వేసేస్తారు, ఇద్దరు వాచ్మెన్ పెట్టేస్తే మంది. ఒరిజినల్ ఓనర్స్ ఎవడు నువ్వు కళ్ళు అంటారు మినిస్టర్. ఇవన్నీ మనకి ఇవాళ కొత్తగా ఏం జరగట్లేదండి, అయితే అంతకుముందు సోషల్ మీడియా లేదు కాబట్టి మనకు వెలుగులోకి రాలేదు. మోసాలు ఎప్పుడు జరిగాయి, జరుగుతున్నాయి, జరగబోతాయి. దానికి అడ్డకట్టేయాలి, అనకట్టేయాలంటే కొద్ది సివియర్ రూల్స్. ఇప్పుడు నిన్న మనం హైడ్రా కమిషన్ గురించి మాట్లాడడం, అలాంటి చట్టాలు తీసుకొస్తే కానీ డాక్యుమెంట్ క్రియేట్ చేయడం చాలా ఈజీ అండి. డాక్యుమెంట్ క్రియేట్ చేయొచ్చు. ఇప్పుడు మీకు ఫేక్ డాక్యుమెంట్ ఏముందండి, సబ్ రిజిస్టర్ ఆఫీస్లో ట్రూ కాపీ తీసుకుంటారు, దాన్ని ఒరిజినల్ క్రియేట్ చేస్తారు. బయర్కి అంత నాలెడ్జ్ ఉండాలి ఇప్పుడు, ఎస్పెషల్లీ రైతులు విలేజ్లకి అంత జిరాక్స్ అండ్ వాట్ ఈజ్ ఒరిజినల్ డాక్యుమెంట్. కొనుక్కునే ముందు చెక్ చేసుకోవాలి ఎవరి పేరును ఉంది, అమ్మిపుండల జిరాక్స్ అండ్ వాట్ ఈజ్ ఒరిజినల్ డాక్యుమెంట్. కొనుక్కునే ముందు చెక్ చేసుకోవాలి ఎవరి పేరును ఉంది, అమ్మిపుడు మీ పేరు ఉంది, ఇంకో మీ పేరు అని తెలిసి ఇంకొకటి ఎవరో డాక్యుమెంట్ తీసుకుంటే మీ పేరు, ఆయన పేరు ఉంటుంది, మీ పేరు ఉంటుంది, ఆయన పేరు ఉంటుంది, ఆయన ఎట్లా అమ్ముతాడు? దుర్గా ప్రసాద్ గారి ప్రాపర్టీ హౌ ఐ కెన్ సెల్? కెన్ ఐ సెల్? నో. సో మనం చెక్ చేసుకుంటాం. మళ్ళీ అదే జూనియర్ ఎన్టీఆర్ గారిని మోసం చేయడానికి ధైర్యం చేశారు ఎవరో, మిమ్మల్ని నన్ను మోసం చేయడం వెన్నతో పెట్టి ఇచ్చా. సో ఇప్పటికీ జరిగింది కరెక్ట్ కాదు. కలెక్టర్ ఇష్యూ చూస్తున్నారు, డాక్టర్స్ ఇష్యూ మీరు చూస్తున్నారు మార్కెట్ లో, చాలా పెద్ద ఇష్యూ అయిపోయింది. ఓకే, జూనియర్ డాక్టర్స్. అవునండి. సో నేను అనేది ఏంటంటే, దీనికి ఒక సిస్టమ్ టైట్ చేయాలి,
పక్కన పక్క ప్లాట్ ఉండి నీ ప్లాట్ ని నమ్ముతున్నంటే ఇంటెన్షనల్ చీటింగ్. ఓకే, అవును. ఆల్రెడీ డిసైడెడ్ దట్ ఐ విల్ కబ్జా చేసిన డిసైడ్. మనకు బలం ఉంది, అవునండి, రాజకీయ బలం ఉంది, లేదా డబ్బు బలం ఉంది, లేదా హోదా ఉంది, లేదా వాట్ ఎవర్, అవునండి. లేకపోతే ఇండివిజువల్ భయపెడితే ఏం చేస్తాడు ఆయన? పీక మీద గత్తి పెట్టి ఇస్తామంటే ఇస్తారు, చచ్చిపోతారు లేకపోతే. అలాంటి కేసులు ఇదేంటంటే ప్రీ ప్లాన్డ్ అంత. ఇప్పుడు ఒక మనిషి అయ్యే కాదండి ఇది, అటు గవర్నమెంట్ ఉండాలి, ఎస్ఆర్ఓ ఉండాలి, డాక్యుమెంటరీ అందరూ కలిపి కుమ్మక్కై చేస్తేనే అవుతుంది. అవుతుంది, ఒకళ్ళు చేస్తే కాదు. ఇప్పుడు చేసినా ఇవాళ కదా నేను చెప్పా కదా, నిజం నిప్పులు అంటుంది, ఏదో ఒక రోజు బయటికి రావాల్సింది. కానీ చేయడం అనేది కరెక్ట్ కాదు, ఇట్స్ నాట్ ఎ గుడ్ సైన్ ఫర్ ది పబ్లిక్. ఎందుకంటే భయపడతారు, ఇంకెవరైనా ల్యాండ్లు కొనాలంటే కూడా ఆలోచిస్తారు. ఎస్పెషల్లీ ఓపెన్ ల్యాండ్స్, ఓపెన్ ప్లాట్ ఇండివిజువల్ ఉన్న కొనుక్కోవడం అంత శ్రేయస్కరం కాదండి. నేను చాలా వరకు వీడియోస్ లో చెప్పాను, ఎస్పెషల్లీ ఎన్ఆర్ఐస్ కానీ ఎక్కడో దూరంగా ఉండి హైదరాబాద్ లో లేకుండా. హైదరాబాద్ నేను మీకు ఒక ఎగ్జాంపుల్, హైదరాబాద్ వైజాగ్ లో ఉన్నప్పుడు హైదరాబాద్ ఎవ్రీ ఇయర్ ఒకసారి వచ్చేవాడిని, వచ్చేవాళ్ళల్లా చార్మినార్ చూసేవాడిని. హైదరాబాద్ వచ్చిన తర్వాత 2 సార్లు వెళ్ళా 30 సంవత్సరాలు. చూడండి, ఊరి నుండి వస్తే రెగ్యులర్ గా చూసి సాలార్ జంగ్ మ్యూజియం, చార్మినార్, బిర్లా చూడకుండా వెళ్ళేవాళ్ళం కదా. హైదరాబాద్ ఉండి వెళ్ళకపోతున్నా అంతే. అది మనకు కొంతమంది హైదరాబాద్ ఉన్నా ఇప్పుడు వెళ్ళి రోజు బాలానగర్ 100 కిలోమీటర్ 80 కిలోమీటర్ ఎవరు వెళ్తారండి? సదాశివపేట ఎవరు వెళ్తారు? వికారాబాద్ ఎవరు వెళ్తారు? జూ కానీ, జూ కానీ. అవునండి. సో నేను అనేది ఏంటంటే, మీరు బయ్యర్స్ ఎవరైతే ఉన్నారో యూ షుడ్ బి అవేర్ ఆఫ్ ది చీటింగ్స్. రకరకాలుగా మనం బ్యాంకులు మోసం చేయొచ్చు, బిల్డర్స్ మోసం చేయొచ్చు, కబ్జాదారులు మోసం చేయొచ్చు. ఏదో ఒక రోజు దానికి నీ భర్తం పడతా చూడు అనేది పాట తెలుగులో. అట్లా పాపం పండిన, పాపం పండిన నేడు, అది ఆ పాట ఉంది. ఏ రోజు పాపం పడాల్సిందే. అవును, అదే ముందు కనుక మ్యాటర్ ఆఫ్ టైం అదనమాట. దాన్ని బట్టి చూసుకుంటే కనుక వాట్ ఎవర్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ సమ్ కేసెస్ ఇట్స్ నాట్ కరెక్ట్, అది ఇట్ షుడ్ నాట్ హ్యాపెన్, బట్ అన్ఫార్చునేట్ థింగ్ ఇట్స్ హ్యాపెనింగ్. మేబీ రాను రాను కొద్దిగా చట్టాలు టైట్ చేస్తే కొద్దిగా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది, ఇంప్రూవ్మెంట్ డెఫినెట్ గా ఉంటుంది. ఎందుకంటే విఆర్ మూవింగ్ టువర్డ్స్ గ్లోబలైజేషన్, టువర్డ్స్ ప్రొఫెషనలిజం. ఓకే, ఇంత ముందులాగా కాదు. బట్ నా సిన్సియర్ అడ్వైజ్ ఏంటంటే, ఎవరైనా ఇన్వెస్టర్స్ కానీ బయర్స్ కానీ సేఫ్టీ కొనుక్కునే ముందు మేము అడ్వైజ్ ఇస్తాం కదా ఎక్కడ పెట్టాలి, ఎందుకు పెట్టాలి అనేది 4-5 పాయింట్లు చూసుకుంటాం అండి. ఒకటి బిల్డర్ రెప్యుటేషన్, ఎవరైతే వెంచర్ డెవలప్ చేస్తాం, వెంచర్ కానీ ప్రాజెక్ట్ కానీ. రెండోది సేఫ్టీ, మూడోది సెక్యూరిటీ, అదండి. నాలుగోది ఆ బిల్డర్ తాలూకా ఇంప్లిమెంట్ చేస్తాడు, ప్రాజెక్ట్ కడతాడా లేకపోతే సగంలో వదిలేస్తాడా. ఓకే, మోస్ట్ ఆఫ్ ది వెంచర్స్ ప్లాటింగ్ లో 80% కంటే 20-25% వదిలేస్తాడు. నేను ఒక బిల్డర్ని అడిగాను, ఏంటి సార్ ఇది అంటే, అక్కడ వెళ్ళి ఎవరుంటారండి, మనం అమ్మాం, గేట్ కూడా ఉంటుంది, సెక్యూరిటీ ఎవడైనా ఖాళీ దాని పోయి దానే ఆక్యుపై చేస్తాడు. ఓకే, లాస్ట్ అండ్ ఫైనల్ అప్రిషియేషన్, 5 పాయింట్లు చెప్పాను. బిల్డర్ రెప్యుటేషన్, సేఫ్టీ, సెక్యూరిటీ, ఎగ్జిక్యూషన్ ఆఫ్ ద ప్రాజెక్ట్ అండ్ అప్రిషియేషన్. ఈ 5 ఫ్యాక్టర్లు చూసుకొని కొనుక్కోవడం బెటర్. ఇండివిజువల్ ల్యాండ్స్ హైదరాబాద్ లో పెద్ద హిస్టరీ ఉందండి అన్నిట్లో. నెంబర్ 1 ఈ జోగి రమేష్ గారి కేసు ఏంటంటే, వాళ్ళ నాన్నగారు మినిస్టర్ గా ఉన్నారు, వాళ్ళ అబ్బాయి అమ్ముతున్నాడు. సో అందుకని నమ్ముతారు, ఎందుకంటే మినిస్టర్ గారు అబ్బాయి అంటే తప్పు చేయలే అని ఒక నమ్మకం ఉంటదేమో, అలా అనిపిస్తుందేమో. నమ్మకం ఉండొచ్చు, పవర్ ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. వాళ్ళు మళ్ళీ అధికారంలోకి వచ్చేస్తాం అనుకున్నారండి. వచ్చినా ఇప్పుడు ఎవరు కూడా శాశ్వతం కాదండి, మీరు శాశ్వతం కాదు, నేను కాదు, ఎవరు కాదండి. ఏదో ఒక రోజు ఎప్పుడోసారి పోవాల్సిందే. అవునండి, ఈ మధ్యలోనే సినిమా అంతా. సో అన్ఫార్చునేట్ థింగ్ ఇట్ ఈస్ నాట్ గుడ్. రాను రాను మనం రూల్స్ కొద్ది ఫ్రేమ్ చేసి, కొద్ది టైట్ చేసి ఇలాంటివి అవ్వకుండా ప్రయత్నాలు జరుగుతున్నాయని విన్నాను. జరగాలి, కొద్ది టైం పడుతుంది. అదండి, ఒక ల్యాండ్ ఉన్న ముందు ఇప్పుడు ఆన్లైన్ చెక్ చేసుకోవచ్చు ఎవరి పేరునుంది. ఇప్పుడు డాక్యుమెంట్ మార్చగలని రిజిస్టర్ రికార్డులో రాజంటే ఎస్ఆర్ఓ కూడా కలిపి ఉన్నట్టే కదా. ఓకే, అవునండి, అది చూసుకోవాలి. ఎవరితో మాట్లాడుతూ, ఆర్ వి టాకింగ్ టు ద రియల్ ఓనర్, ఆర్ వి టాకింగ్ టు ది ఆర్టిఫిషియల్ ఆర్ మానిపులేటెడ్ ఓనర్, అది చూసుకొని మనం కొనుక్కోవడం బెటర్. అండ్ ఆల్వేస్ ప్రతి వీడియోలో చెప్తున్నా, టేక్ ఎ ప్రొఫెషనల్ రియల్టర్ అడ్వైస్, హీ విల్ గైడ్ యూ ఇన్ అ బెటర్ వే. ఓకే, డోంట్ సీ ఫర్ వాట్ ఎవర్ ఇస్ చార్జ్, సర్వీస్ చార్జెస్. సర్వీస్ చార్జ్ ఎంత ఉంటుంది? కోట్లో ఉంటుంది కదా, 5,000, 5 లాక్స్. ఓకే, దాన్ని బట్టి కొనుక్కుంటే మీరు సేఫ్గా ఉంటారు.